జీవితంలో ఏది మన శాశ్వతం కాదు, నీకు నువ్వు తప్ప. నువ్వు అట్లున్నవేంద్రా ఇట్లున్నవేంద్రా అని నీ దిక్కు ఏలెత్తి చూపించుటోడు. నీకు ఒక పూట అన్నమేం పెట్టాడు. ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టు బతుకు. అది కష్టమైనా సుఖమైనా, బాధ అయినా సంతోషమైనా. నీకు అసలు కోపమే రాదా? ఎందుకన్నా కోపం? చాలా చిన్న జీవితం. మనం ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఎంత మంచిగా ఉన్నా మనదే ముఖ్యం. ఒకరెప్పుడు పైకి నవ్వినంత మాత్రాన, ఫోటోలు నవ్వుతా తీసుకున్నంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు కాదు. వాళ్ళ లైఫ్లో జరిగేవన్నీ మన మీద ఇంపాక్ట్ అవ్వకూడదని లోపల లోపలే బాధపడతా ఉంటారు. వాళ్ళ బాధలన్నీ వాళ్ళ దిండుకి, టెడ్డీబేర్లకి, కుక్కపిల్లలకి తప్ప ఇంకెవరికి తెలీదు.